नमस्ते वेलकम टू एनएस टीवी न्यूज़ नीना रुणा मुंदुगा बुलेटिन हेडलाइंस एसवीजेसी यंग इंडिया मिशन मरियु द्रोणाचार्य डिफेंस ट्रेनिंग मरियु एडुकेशनल इंस्टीट्यूशन वारु संयुक्तंगा निर्वहिंचिन प्री आर्मी शिक्षण तरगतुलु नेटितो विजयवंतंगा नेल रोजुलु पूर्ति चेसुकुन्न संदर्भंगा अत्यंत प्रतिभ कनबर्चिन अभ्यर्थुलकु ज्ञापिकलनु द्रोणाचार्य डिफेंस ट्रेनिंग मरियु एडुकेशनल इंस्टीट्यूशन डायरेक्टर लेंकल महिपालरेड्डी बुर्र श्रीनिवास गणेश भूमाडी गार्लु अंदिंचारु వారు మాట్లాడుతూ జనవరి 11 మరియు 12 తేదీలలో సెంటినరీ కాలనీ రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో జరిగే ఫ్రీ ఆర్మీ శిక్షణ కొరకు జరిగే ఎంపిక ప్రక్రియలో యువత అధిక సంఖ్యలో పాల్గొని భారత సైన్యంలో చేరే సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మన దేశానికి మేధావులతో పాటు మెరికల్ లాంటి సైనికులను అందించడమే లక్ష్యంగా శ్రీ ద్రోణాచార్య డిఫెన్స్ ట్రైనింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్థాపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర జూనియర్ కళాశాల డైరెక్టర్ కరస్పాండెంట్ ఊట్కూరి మహేందర్ రెడ్డి, బాలురా ప్రిన్సిపల్ ఎంబర ప్రసాద్, బాలికల ప్రిన్సిపల్ కే రామ్ రెడ్డి, డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ, వి సంతోష్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎస్విజేసి ఆధ్వర్యంలో ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ సహకారంతో డిఫెన్స్కి వెళ్ళే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళే విద్యార్థులకు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం పడుతుంది. ఈ ట్రైనింగ్ క్యాంప్కి దాదాపుగా 900 మంది విద్యార్థులు మెడికల్కి వస్తే దాంట్లో నుంచి 200 మంది విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకొని లాస్ట్ 1 మంత్ నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 మంత్లో పిల్లలందరూ కూడా మంచిగా ట్రైనింగ్ తీసుకొని సక్సెస్ వైపు దూసుకుపోతున్నారు. దీనికి సంబంధించి ఇంకా 2 నెలల క్యాంపు నడుస్తూ ఉంటుంది. దీంట్లో సెలెక్ట్ అయిన ప్రతి విద్యార్థి ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాలని చెప్పని బలంగా కోరుకుంటున్నాం. అలాగే దీనికి సంబంధించి వీళ్ళ సహకారంతో ఇంకో మెడికల్ క్యాంపు ఉచితంగా సెంటినరీ కాలనీలో 11-12 తారీఖులు నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి ఏ విద్యార్థి అయినా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ క్యాంపులో పాల్గొని వాళ్ళు మెడికల్లో సెట్ అవుతారా లేదా అని చెప్పని చూసుకోవచ్చు. ఇది ఫ్రీ క్యాంపు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మీడియాలో తెలియపరుస్తున్నాం. ఎస్విజేసి జూనియర్ కాలేజ్ కరీంనగర్ ప్రిన్సిపల్ వరప్రసాద్. జై హింద్, జై భారత్. ముందుగా నా పేరు మహిపాల్ రెడ్డి, నేను ఎక్స్ ఆర్మీ. సార్ వచ్చేసి గణేష్ భూమాడి, సార్ కూడా ఎక్స్ ఆర్మీ. సార్ వచ్చేసి శ్రీనివాస్ సార్ గారు, సార్ కూడా ఎక్స్ ఆర్మీ. జై భారత్. మేము ముగ్గురం కలిసి ఎస్విజేసి ద్రోణాచార్య యంగ్ ఇండియా మిషన్ సంయుక్తంగా 900 మందిని మేము మెడికల్ చేయడం జరిగింది. ఎస్విజేసి కాలేజీలో ఈ 900 మందికి వాళ్ళు ఫుడ్ అండ్ అకామిడేషన్ కలిగించడం జరిగింది. ఆ ఒకరోజు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఫ్యాకల్టీని అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజు కరీంనగర్ గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మునుముందు కూడా మేము జనవరి అంటే ఈ నెల 11-12 తేదీలో సింగరేణి ఏరియాలో సెంటినరీ కాలనీ రాణి రుద్రమాదేవి క్రీడా ప్రాంగణంలో ప్రీ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్యోగం నా పేరు శ్రీనివాస్ బుర్రా. మేము యంగ్ ఇండియా మిషన్ ద్రోణాచార్య అకాడమీ ఎస్విజేసి ఆధ్వర్యంలో కరీంనగర్లో మేము ఇంతవరకు పిల్లలకు ట్రైనింగ్ ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాని అనుసారంగా మేము ఫిబ్రవరిలో సమ్మక్క సారక్క జాతరకు కూడా మేము విద్యార్థులను 100 మందిని వాలంటీర్లుగా పంపించడం జరుగుతుంది. మా 100 మంది పిల్లల్ని మేము వాలంటీర్గా పోలీస్ తరఫున మేము పంపించడం జరుగుతుంది. నా పేరు గణేష్ భూమాడి. నేను యంగ్ ఇండియా మిషన్ నుండి, తర్వాత ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ, ఎస్విజేసి కాలేజ్. కరీంనగర్ వల్ల పోలీస్ పట్ల గౌరవం ఆరు సమాజంలో బాధ్యత పెరుగుతుందని ఆశిస్తున్నాం. పల్లెటూరు నుండి వచ్చిన సార్. అంటే నార్మల్గా ఈ సోషల్ మీడియా ఇవన్నీ నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేకుండే డిఫెన్స్లో అడుగు పెడతామనే ఒక ఆలోచన చాలా ఉండే సార్. నాకపోతే నా బ్రదర్స్ అని ఎవరైనా ఎవరు ఆర్మీలో లేరు సార్. నేను ఒకనొక సమయంలో వాట్సాప్ చెక్ చేస్తుండగా మెసేజ్ వచ్చింది సార్. ఇట్లా స్టేట్లోనే ఎక్కడ లేని విధంగా 3 ఎక్స్ ఆర్మీ పర్సన్స్ సార్ వాళ్ళు ఫస్ట్ టైం కోచింగ్ ఇవ్వడం అనేది తెలంగాణలో మొట్టమొదటిసారి ఇది. నేను ఎవరు ఎన్నో అకాడమీలో నేమ్స్ చెప్పినా కూడా నేను పట్టించుకోలేదు సార్. ఎందుకంటే అది కొంచెం కమర్షియల్ ఉంటుందని చెప్పేసి నేను ఎక్కువ పట్టించుకోలేదు సార్. 3 ఆర్మీ పర్సన్స్ అనేసరికి నేను పేరెంట్స్ చెప్పాను చాలా వెళ్ళానని చెప్పేసి. బాగున్నారు, బాగుంది, ఎంత బాగుంది. సార్ వాళ్ళు కూడా కాల్ చేసి కనుక్కున్నారు మా పేరెంట్స్ అందరూ. బాగుంది, ఫస్ట్ టైం కదా, వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి ఇక్కడికి పంపించారు సార్. నేను అనుకున్న దానికంటే, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ రేట్ ఉంది సార్. 100% ఉంది సార్ ఇక్కడ. సార్ వాళ్ళు వాళ్ళ 24 అవర్స్ మాతో ఉంటారు. మా కమ్యూనికేషన్ మన ప్రతి ఒక్కటి మమ్మల్ని అడిగి తెలుసుకుంటారు సార్. వాళ్ళ నిద్రకు వచ్చి 2 మంత్స్ అవుతుంది ఎస్విజేసి కాలేజు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇక్కడ స్టడీతో పాటు ఇక్కడ ఆర్మీ డిఫెన్స్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాను.
ఇక్కడ చాలా బాగా చెప్తూ ఫ్రీ ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఇక్కడ ఫ్రీ అంటే అమౌంట్ ఎవరికి తీసుకుంటలేదు వేరే వేరే డిఫెన్స్లో అందరి దగ్గర లక్ష లక్ష ఇట్లా ఫీజు తీసుకుంటారు మా సైడ్ ఇక్కడ ఏం లేదు అందరూ పేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ముగ్గురు ఎక్స్పీరియన్స్ డిఫెన్స్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్లు మాకు అంత డబ్బు తీసుకోకుండా తక్కువ ఫుడ్ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు ఇక్కడ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరికి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు ఇక్కడ చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలుసు కదా అందుకని అందరికీ ఏంటి ఫుడ్ మనకి డబ్బు తీసుకుంటున్నారు దేవుడు తీసుకుంటారు ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు రోణాచార్య డిఫెన్స్ ద్రోణాచార్య డిఫెన్స్ అది